కేవన్ మీడియా అండ్ మా యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేట వందనములు. ఈరోజు మనం నేర్చుకుని పోయే అంశము బుద్ధి తప్పిన కొందరు నాయకులు. మోషే బండతో మాట్లాడక ఇస్రాయేలీలను దోహులారా అని తిట్టి బండను రెండు మార్లు కొట్టెను, అందుకే కనాను దేశంలో ప్రవేశింపలేదు. ద్వితీయ ఉపదేశ కాండము 34:4. సౌలు ఇస్రాయేలు రాజు. దావీదును చూడగానే బహు ఇష్టం పుట్టెను. తరువాత ఇస్రాయేలు ప్రజలు సౌలును కాక దావీదును పొగిడినందున సౌలు దావీదును చంపచూచెను. ఎందుకంటే తనకంటే వెనుక వచ్చి మంచి పేరు పొందడం సౌలు ఓర్వలేకపోయాడు. 1 సమూయేలు గ్రంథము 16:21, 1 సమూయేలు గ్రంథము 18:9. దావీదు ఇస్రాయేలీలను లెక్కింప ఆలోచన చేయగా తన దగ్గర ఉన్న సైనాధిపతి అయిన యోవాబు చెప్పిన సలహా పాటించలేదు. అందును బట్టి దేవునికి కోపం రాగా అవివేకినైతునని బాధపడెను. 2 సమూయేలు గ్రంథము 24:2-10. సొలొమోను. మహాజ్ఞాని అయిన సొలొమోను కామంతో అన్య స్త్రీలను వివాహం చేసుకుని పాపం చేయడం వల్ల రాజ్యం రెండు భాగాలుగా అయింది. మొదట్లో సొలొమోను దేవుని జ్ఞానంతో ఎదిగాడు, కానీ అన్య స్త్రీల వల్ల పడిపోయాడు. 1 రాజుల గ్రంథము 11:2-3. ఉజ్జియా. ఇతను 10వ రాజు అని అధికారంతో గర్వించి పడిపోయాను. 2 దినవృత్తాంతాల గ్రంథము 26:15-16. హిజ్కియా. మనసును గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్టు ప్రవర్తింపలేదు. 2 దినవృత్తాంతాల గ్రంథము 32:25. బాప్తిస్మమిచ్చి యోహాను. మొదటిగా యేసును బట్టి గొప్ప సాక్ష్యం ఇచ్చెను. తరువాత అనగా చెరసాల్లోనికి వెళ్ళినప్పుడు క్రీస్తు యేసు విషయంలో అనుమానపడెను. 11:2-11. పౌలు. మొదట బుద్ధి తక్కువగా ప్రవర్తించెను. మార్మన్సు పొందిన తర్వాత చివరి వరకు తన ప్రాణాలు లెక్క చేయక సువార్త చేసి సాక్ష్యంగా నిలిచెను. అపొస్తుల కార్యములు 8:3. అందరికీ వందనములు.